నమస్కార కేనే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రారంభమైన శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం అష్టమ వార్షికోత్సవ వేడుకలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి. అంతకు అంతా పెరుగుతున్న కరోనా కేసులు, అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న వైద్యాధికారులు. ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆందోళన, విద్యార్థుల సౌకర్యార్థం బస్సులు ప్రారంభించాలని డిమాండ్. శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం అష్టమ వార్షికోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. 5 రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలలో శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవాలను ప్రారంభించారు. కామారెడ్డి జిల్లా బీర్కూరు శివారులోని తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానంలో అష్టమ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు గురువారం రాత్రి ఘనంగా ప్రారంభమయ్యాయి. వందలాది మంది భక్తులు ఓం నమో వెంకటేశ్వర నామస్మరణల నడుమ బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. గురువారం నుంచి 5 రోజుల పాటు ఆలయంలో అంగరంగ వైభవంగా ఉత్సవాలు కొనసాగనున్నాయి. మొదటి రోజున సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు. కలియుగ దేవుడు శ్రీనివాసుడు కోరిన కోరికలు తీర్చే దైవంగా ఇక్కడ కొలువై ఉన్నాడని సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలోని పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న ఈ తెలంగాణ తిరుమల దేవస్థానం పవిత్రతను అందరూ కాపాడుకోవాలని ఆయన సూచించారు. 4 ఏళ్ల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఆలయాన్ని ప్రారంభించి 13 కోట్ల రూపాయల నిధులు కేటాయించగా వాటితో సన్నిధిలో సరికొత్త హంగులు తీర్చిదిద్దడం జరుగుతుందని సభాపతి పోచారం తెలిపారు. యజ్ఞశాల, గాలి గోపురాలు, మాడవీధుల పనులు చురుగుగా కొనసాగుతున్నాయని, వీటిని త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభిస్తామని తెలిపారు. సభాపతి వెంట ఉన్నతాధికారులతో పాటు బాన్సువాడ నియోజకవర్గం ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని బీర్కూర్ మండలం తిమ్మపూర్ గ్రామంలో 3 కోట్ల రూపాయలతో నూతనంగా అభివృద్ధి చేసిన డివైడర్, సైడ్ డ్రైన్స్ కూడిన 4-లేన్ CC రోడ్డు, సెంట్రల్ లైటింగ్ను శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. చెరువును మనం తవ్వించుకొని దానికి అన్ని అంగులతో చెట్లు పెట్టుకోవడం కానీ, డ్రైనేజ్ మనం టైల్స్ వేసుకోవడం కానీ, రైలింగ్ కానీ, సిమెంట్ రోడ్ కానీ, చుట్టుముట్టు కట్ట కోసుకోవడం కానీ, బోటు కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. దీని తర్వాత మందిరంతో పాటు ఒక చక్కటి చెరువు వచ్చింది. దాని తర్వాత మళ్ళా గ్రామానికి వస్తుంటే అందరికి ఈర్ష వచ్చే విధంగా 60 బెడ్రూమ్లు కట్టించాం. వాళ్ళక్కడ మా చల్లటి వాతావరణంలో చెరు పక్కనే ఒడ్డున గోదావరి ఒడ్డున సముద్రం ఒడ్డున ఎట్లయితే ఇండ్లుంటాయో అట్లుండే విధంగా ఆ ఇండ్లు కూడా కట్టించాం. అంటే ఒక గుడి రావడంతో గుడి, చెరువు, ఇంటి 1974లో నాకు సలహా ఇస్తే అప్పుడు నేను, మా తల్లి, నా భార్య, మా నాన్న, మా అక్క పైకి ఎక్కటానికి వీలు లేదు, నెత్తి మీద బుట్టలు పెట్టుకొని అతి కష్టం మీద పైకి ఎక్కాం. అక్కడ ఏం చేయమన్నారు, దర్శనం చేసుకొని గంట కట్టమన్నారు దేవుడి గుడికి ఎదురుగా, మాకు చెప్పిన వ్యక్తి పెద్ద మనిషి. అప్పుడు గుడికి అతి కష్టం మీద ఎక్కి బుట్టలు నెత్తి మీద పెట్టుకొని దేవుడు ఎక్కడో లేడు, మన మంచి మనసుతో కొలిస్తే, మంచి మనసుతో ప్రార్థిస్తే జగదమ్మ మాత కావచ్చు, వెంకటేశ్వర స్వామి కావచ్చు, శివలాలు కావచ్చు, సాయిబాబా కావచ్చు, సరస్వతి కావచ్చు, పార్వతి కావచ్చు, హనుమాన్ మందిరం కావచ్చు, ఏదైనా సరే మన పవిత్ర హృదయంతో మనం ప్రార్థించినప్పుడు, పూజ చేసినప్పుడు తప్పనిసరిగా దేవుడు మనల్ని కంకరిస్తాడు. సో ఆ విధంగా ఆ కొడుకుకు వచ్చినటువంటి మాటల సందర్భంలో వారం అంటే 20 తారీఖు లోపట మళ్ళో విడత నీటి విడుదల చేస్తాం. ఈ 5వ విడత నీటి విడుదల తర్వాత కొన్ని పంటలు వస్తాయి.
ఇంకా ఆరో విడత కొత్త వదిలిపెడితే సంపూర్ణంగా పంటలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ వదిలిపెట్టంగా మళ్ళా వర్షాకాలం కోసం అందరికీ సౌకర్యం ఉండే విధంగా నీళ్లున్నాయని ధైర్యం వారి చేతుల మీదుగా. ఎందుకంటే ఇంతవరకు గోదావరి నది నీళ్ళని తీసుకొచ్చి మాంజర నదిలో కలపలు ఎక్కడ ఇంతవరకు జరగలే. ఇంతవరకు గోదావరి తల్లిని తీసుకొచ్చి మాంజర నదిలో నీళ్లను కలపటానికి ఇంతవరకు ఎక్కడ కూడా జరగలే చరిత్రలో. ఇది మొదటిసారి గోదావరి తల్లిని తీసుకొచ్చి మాంజర నదిలో కలిపి నిజాం సాగర్లో నీళ్లు తీసుకోబోతున్నాం. అది త్వరలోనే ఆవిష్కరించబోతున్నాం, త్వరలోనే ప్రారంభించబోతున్నాం. ఈ మార్చి చివరి నాటికి లేదా ఏప్రిల్ ఫస్ట్ వీక్ రెడీ అయింది కాబట్టి నేను ముఖ్యమంత్రి గారు కూడా నేను అడిగాను, రమ్మని వస్తున్నారు. వారి చేతుల మీదుగానే కొండపోచమ్మ సాగర్ నీటిని హద్దిలో వదిలిపెడితే ఆ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్యమంత్రిగా ఆహ్వానించాం. వారు కూడా వస్తాని రావడానికి అంగీకరించారు. ఆ త్వరలోనే ఆ ప్రారంభం కూడా చేస్తామని చెప్పేసి కూడా మీకు తెలియపరుస్తా ఉన్నాం. ఆ నీళ్లు నిజాంసాగర్కు వస్తాయి. ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఇందులో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. ఇంతవరకు బాగానే ఉన్న కొన్ని గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలను నామమాత్రంగా ఏర్పాటు చేయగా మరికొన్ని గ్రామాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అనుకున్న లక్ష్యం నెరవేరేలా పంచాయతీ సర్పంచులు కృషి చేయడం విశేషం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం ప్రగతికి 10 సూత్రాలు పాటిస్తూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి బాటలు వేస్తున్నారు. ఇందులో భాగంగా కామారెడ్డి జిల్లా బాన్సువడ మండలం కోనాపూర్ గ్రామ పంచాయతీ అభివృద్ధి బాటలో పయనిస్తోంది. ఈ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామ జీపీ కార్యాలయ సమీపంలో పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేశారు. పాదాచారులకు నడిచేందుకు పచ్చటి గడ్డిని ప్రకృతి వనంలో ఏర్పాటు చేయడంతో సాయంకాలం ప్రజలు అక్కడ సేద తీరుతున్నారు. అదేవిధంగా వివిధ రకాల పూల మొక్కలు నాటడం వల్ల ఆ ప్రకృతి వనం ఆహ్లాదకర వాతావరణాన్ని ప్రజలకు అందిస్తోంది. అదేవిధంగా గ్రామంలో మంకీ ఫుడ్ కోర్టును సైతం ఏర్పాటు చేసి అందులో మొక్కలు ఏపుగా పెరిగేలా తగు చర్యలు తీసుకుంటున్నారు. ఈ ప్రకృతి వనాన్ని డీసీసీబీ అధ్యక్షుడు పోచారం భాస్కర్ రెడ్డి పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసి సర్పంచ్ పనితీరును అభినందించారు. గ్రామ సర్పంచ్ రమణారావు, పంచాయతీ కార్యదర్శి గురునాథులు మాట్లాడుతూ స్థానిక నాయకులు గ్రామ పెద్దల సహకారంతో ప్రకృతి వనాలతో పాటు మంకీ ఫుడ్ కోర్టును ఏర్పాటు చేశామని వారు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అనుకున్న లక్ష్యం నెరవేరేలా గ్రామంలో హరితహార పథకం విజయవంతానికి కృషి చేస్తున్నామన్నారు. గ్రామ పంచాయతీ నందు ఈ ప్రకృతి వనం మంకీ ఫుడ్ మన తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి గ్రామంలో చాలా మేము ప్రకృతి వనంలో 4000 మొక్కలు నాటాము. మంకీ ఫుడ్లో ప్రస్తుతం 500 వరకు నాటాము. మళ్ళీ ఇంకా కొద్దిగా ప్లేస్ కూడా ఉంది. దాన్ని కూడా ఇప్పుడు ఎండాకాలం అని వర్షాకాలంలో ఇంకో 100-500 వరకు పెంచగలుగుతాము. ఇవి కూడా ఇప్పటి వరకు మొక్కలు చాలా పెరిగినాయి, అవిటిని బ్రతికిస్తున్నాం. మన తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పల్లె ప్రకృతి వనము మంకీ ఫుడ్ చాలా బాగుంది. కొన్నప్పుడు గ్రామ పంచాయతీ గత సంవత్సరం హడలెత్తించిన కరోనా మళ్ళీ విజృంభిస్తోంది. వ్యాక్సిన్ వేసుకున్నామన్న ధీమతో అజాగ్రత్త పనికిరాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. టీకా వేసుకున్నా నిబంధనలు తప్పక పాటించాలని సూచిస్తున్నారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలో మళ్లీ కరోనా పంజా విసురుతోంది. గత ఏడాది మార్చిలో మృత్యు గంటికలు మోగించిన కరోనా తగ్గిందని అపోహలో ఉండవద్దని ప్రభుత్వం పదే పదే హెచ్చరిస్తోంది. కాగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని టేక్రియాలో 32 మంది విద్యార్థులకు కరోనా సోకడంతో జిల్లా ప్రజలు ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. జిల్లాలో ఇప్పటి వరకు 13,781 కరోనా కేసులుండగా అందులో 13,604 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 121 యాక్టివ్ కేసులుండగా 56 మంది చనిపోయారు. అదే కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిలో తాడ్వాయి మండల కేంద్రంలోని ఆరోగ్య కేంద్రంలో కోవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు జిల్లాలో 2,595 మంది కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోగా ఎవరికీ టీకా వికటించలేదని ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అజయ్ కుమార్ తెలిపారు. డాక్టర్ అజయ్ కుమార్, కామారెడ్డి జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ ఈరోజు ఏదైతుందో ఇప్పుడు ఇక్కడ లోకల్ సిటీ కేబుల్ వాళ్ళు మమ్మల్ని ఈ కోవిడ్కి సంబంధించినటువంటి వ్యాక్సినేషను, తర్వాత టెస్టింగ్ తర్వాత రీఇన్ఫెక్షన్ అనేటువంటిది ఆఫ్టర్ వ్యాక్సినేషన్ గురించి డిస్కషన్ చేయడానికి వచ్చారు. ఈ విషయాలు ఏంటంటే కోవిడ్ టెస్టింగ్ యాజ్ యూజువల్గా మనకి ఇచ్చిన టార్గెట్ ప్రకారం జిల్లా ఆసుపత్రి 150 టెస్టులు చేయమని చెప్పేసి వచ్చారు స్టేట్ నుంచి. మేము అంటే హాస్పిటల్లో మా దగ్గరికి వచ్చిన వాళ్ళందరికి చేస్తున్నాము. అప్రాక్సిమేట్గా 100-150 లోపలే అయ్యేటట్టుగా ప్రయత్నం చేస్తూ వస్తున్నాము. తర్వాత ఏ వ్యాక్సినేషన్ ఏదైతే ఉందో అది మంత్లీ 200 పీపుల్కి వ్యాక్సినేషన్ ఇవ్వమని చెప్పేసి డైలీ చేయమని చెప్పేసి టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఆ టార్గెట్ ప్రకారమే 200 లోపల చేయడం జరుగుతూ ఉంది. ఇది 200 అనేటువంటి ఫిగర్ ఏదైతే ఉందో ఆ ఫిగరు మాకు డే 1 వ్యాక్సినేషన్ స్టార్టెడ్ రోజున ఇచ్చినటువంటి టార్గెట్. తర్వాత దాన్ని మాకేంటంటే స్టేట్ ఆఫీస్ నుంచి 400 చేయమన్నారు. చేయడానికి మేము రెడీనే ఉన్నాం, కానీ ఇటు క్యాండిడేట్స్ రావాలి, దానికి సంబంధించినటువంటి ఆ వ్యక్తులు వస్తే చేసేయడానికి మేము రెడీనే ఉన్నాము. అట్లాగే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వ్యాక్సినేషన్ ఏదైతే ఉందో తీసుకుంటాం, 2 డోసెస్ తీసుకుంటాం. తీసుకున్నంత మాత్రాన రాకూడదు అనేటువంటి ఇష్యూ ఏం లేదు. ఒక అడ్వాంటేజ్ ఏంటంటే వ్యాక్సిన్ తీసుకుంటే ఆల్రెడీ మన దగ్గర యాంటీబాడీస్ ఉంటాయి బాడీలో, అవి చేయబట్టి అది నువ్వు పాజిటివ్ అయినా కూడా వైరస్ని నేను చేయలేకుండా సింప్టమ్స్ రాకుండా కాపాడేటువంటి అవకాశం ఉంటుంది, ఒకటి. సెకండ్, ఇంకోటి ఏంటంటే మనం తీసుకున్న వ్యాక్సిన్ స్ట్రెయిన్ వేరు, ఇప్పుడు ఇన్ఫెక్ట్ అయ్యేటువంటి స్ట్రెయిన్ కూడా వేరే ఛాన్స్ ఉంటుంది. ఆ వేరియేషన్లో ఒకవేళ ఇన్ఫెక్ట్ అయ్యి ఉండి సింప్టమాటిక్ ఉంటే సింప్టమాటిక్ కూడా ట్రీట్మెంట్ ఉన్నది మన దగ్గర, అప్పుడు బయట కంప్లీట్గా తోలేసేటువంటి పరిస్థితి ఉంటుంది. దీని కంప్లీట్ ఎరాడికేషన్కి ప్రతి ఒక్కరూ సహకరించాలి, వ్యాక్సినేషన్ కంపల్సరీ తీసుకోవాలి. ఇదేదో ఒకటి జరిగిందని చెప్పి దానికి అపోహలకు వెళ్ళేసి భయపడడం చేయడం మాత్రం చేయకండి. అందరూ వ్యాక్సిన్ తీసుకొని సొసైటీలో కరోనాని దూరం చేయడానికి ప్రతి ఒక్కరు. మేము పోలీస్ హెడ్ క్వార్టర్లో రైటర్గా పనిచేస్తున్నాను. వ్యాక్సిన్ ఈరోజు తీసుకోవడానికి వచ్చినాం మేము, నాతోటి మా కొలీగ్స్ కూడా అందరూ వచ్చారు. వ్యాక్సిన్ తీసుకొని కూడా 10-15 మినిట్స్ అయింది, కానీ ఏమి అనిపించడం లేదు, చాలా బాగానే ఉంది. అంత నొప్పులు కానీ అలాంటి ఏమీ సింప్టమ్స్ అయితే ఇప్పటికే కనిపిస్తలేవు, బాగానే ఉన్నది. డిపార్ట్మెంట్లో ఫస్ట్ ఇవ్వడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మున్సిపాలిటీ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇది ఫస్ట్ డోస్ తీసుకుంటున్నాను నేను, సెకండ్ డోసు 15 డేస్ తర్వాత రమ్మని చెప్పారు. స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. తడి పొడి చెత్త వేరు చేయడంలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. తద్వారా పట్టణాలను సుందరంగా ఉంచుకోవడమే కాక వ్యాధుల నివారణకు కృషి చేస్తున్నారు.
బాన్సువాడ పట్టణంలోని ఆర్యకటిక సంఘం భవనంలో మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ ఆధ్వర్యంలో స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా తడి చెత్త పొడి చెత్త సేకరణపై కాలనీ వాసులకు మహిళా సంఘాల సభ్యులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు తడి పొడి చెత్తను వేరు చేసి చెత్త సేకరణకు వచ్చే మున్సిపాలిటీ వాహనాల్లో వేయాల్సిన బాధ్యత గృహిణీలదే అన్నారు. పొడి చెత్త వేరుతో పర్యావరణాన్ని సంరక్షించడంతో పాటు వ్యాధులను వ్యాప్తి చెందకుండా నివారణ చేపట్టవచ్చని చెప్పారు. తడి చెత్త ద్వారా కంపోస్టు ఎరువులు తయారు చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛ బాన్సువాడ ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్, పాలకవర్గ సభ్యులు శ్రీనివాస్, కోఆప్షన్ బాబా, రమాదేవి, నందకిషోర్, కాలనీ వాసులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. కూడా కొద్ది కొద్దిగా ఇప్పుడిప్పుడే ప్రవేశిస్తున్న సందర్భంగా ముందు జాగ్రత్త చర్యగా ఈ అవగాహన సదస్సు నిర్ణయించడం జరుగుతుంది. పరిశ్రమలు శుభ్రం ఉంచాలంటే మన మహిళా మనులే వీరే ముఖ్యమైన పాత్రదారులు. తడి చెత్త ద్వారా ఎట్లయితే ఈ తడి చెత్త చేస్తున్నామో ఆ దాన్ని కాంపోస్ట్ ఎరువు చేస్తున్నారు. మీరు ఈ ఎరువు తయారు చేసిన తర్వాత మన దగ్గర చుట్టుపక్కల ఉన్న ప్రజలు, మన రైతులు ఆ ఎరువుని తీసుకుపోయి ఆర్గానిక్ కూరగాయలు పెంచుతాం. ఆ కూరగాయలు మనం తింటే ఎన్ని రోజులైనా ఆరోగ్యంగా ఉంటాం. మరి దాని వరకు మీరు అందరూ సహకరించాలి. స్వచ్ఛమైన బాన్సువాడ చేద్దామనే ఉద్దేశంతో మీరు కూడా అందరూ మాకు సహకరించి మాకు ముందు నడిపిస్తారని చెప్పేసి మీ అందరినీ పదే పదే కోరుకుంటాం. డిగ్రీ పరీక్షలు సమీపిస్తుండటంతో బస్సు సౌకర్యం లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారని ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆందోళన బట్టపట్టారు. వెంటనే అధికారులు స్పందించి గ్రామాల్లో బస్సులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. లేని ఎడల డిపో ముట్టడిస్తామని హెచ్చరించారు. బస్సు సౌకర్యం లేక సమయానికి విద్యార్థులు కళాశాలకు వెళ్లలేకపోతున్నారని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా మాచారెడ్డి ఎక్స్ రోడ్లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఖలీల్ మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా అక్కాపూర్, లచ్చాపేట, ఎల్లంపేట గ్రామాలకు బస్సు సౌకర్యం లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. వచ్చే వారం డిగ్రీ పరీక్షలను దృష్టిలో పెట్టుకుని బస్సులు నడపాలని ఆయన కోరారు. లేని ఎడల ఏబీవీపీ ఆధ్వర్యంలో డిపోను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో లింగం, తేజ, రాహుల్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు. కొన్ని గ్రామాలకు బస్సులు లేకపోవడం వల్ల డిపో మేనేజర్కి ఎన్నిసార్లు వినతి పత్రం ఇచ్చినా కాళ్లకు చెప్పులు అరిగిపోయేటట్టు వినతి పత్రాలు ఇచ్చినా డిపో మేనేజర్ స్పందించడం లేదు. వచ్చే వారంలో డిగ్రీ విద్యార్థులకు ఎగ్జామ్లు ఉన్నాయి కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని డిపో మేనేజర్ అక్కాపూర్, ఎల్లంపేట్, సోమార్పేట్ మరియు లచ్చాపేట్ విలేజ్లకు బస్సులు సమయానికి పంపించాలని ఏబీపీ డిమాండ్ చేస్తుంది. లేని ఎడల డిపోని కూడా ముట్టడించడానికి సిద్ధంగా ఉందని కూడా ఏబీపీ డిమాండ్ చేస్తుంది. బస్సులు లేక విద్యార్థులు ఎంతో సమస్యను ఎదుర్కొంటున్నారు. వచ్చే వారం ఎగ్జామ్స్ ఉండడం వల్ల సమయానికి బస్సులు పంపించాలని ఏబీపీ డిమాండ్ చేస్తుంది. లేని ఎడల మరుమల్ల ఎన్నిసార్లు డిపో మేనేజర్కి చెప్పినా కూడా వినడం లేదు కాబట్టి ఒకవేళ బస్సులు కనుక వచ్చే వారం నుండి నడపకుంటే డిపో మేనేజర్ ఆఫీస్ని ముట్టడిస్తామని కూడా ఏబీపీ డిమాండ్ చేస్తుంది. ఖలీల్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రారంభమైన శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం అష్టమ వార్షికోత్సవ వేడుకలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి. అంతకు అంతా పెరుగుతున్న కరోనా కేసులు, అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న వైద్యాధికారులు. ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆందోళన, విద్యార్థుల సౌకర్యార్థం బస్సులు ప్రారంభించాలని డిమాండ్. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం ఏ వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవసరం నమస్కారం. చూస్తూనే ఉండండి K9, ప్రతిక్షణం ప్రజాపక్షం.